దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కృపావాక్యం వినుచున్న పిల్లలందరి కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. జీవము గల తండ్రి, జీవాధిపతి, మీకే స్తుతులు ప్రభువా. అయా ఇదిగో తండ్రి, కృపావాక్యము వెదజల్లుచి ఉండగా అయా ఇదిగో తండ్రి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం దేవా. ఎంతమంది వాక్యం వింటున్నారో, చూస్తున్నారో, అయా తింటున్నారో, అయా అట్టి పిల్లలతో మీరు మాట్లాడండి నాయన. అయా వినేవారుగా ఉంటేనే చాలదయ్యా, తినేవారుగా కూడా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావయ్యా. మీ సహాయము నీ బిడ్డలకు అనుగ్రహించండి. వాక్యం విని అయా గ్రహించి అనుసరించే కృప దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. అల్పురాలను ప్రభా, నన్ను కూడా మరుగుపరిచి మీ మాటలు ఉచ్చరిస్తూ ఉండగా మీ జ్ఞానము, మీ తెలివిని ప్రభా సహాయం దయచేయండి. మీ శక్తి బలము దయచేయండి. అయా బలహీనురాలనైనా నన్ను బలపరచండి. మీ శక్తివంతమైన నామములో శక్తి ఉందనైనా జీవముందు ప్రభా, నీ యొక్క ప్రభావము మాకు దయచేయండి. స్వరాన్ని పెదవులు నాలుగు నేను వాడుకోమని అడుగుచున్నా. అయ్యా ఇదిగో తండ్రి, మీ నామ ఘనతలో తీర్చమని యేసు పరిశుద్ధ నామములు అడుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మొదటి కొరింథీ రాసిన పత్రిక కొరింథులో ఉన్న సంఘానికి అపొస్తలైన పౌలు లేఖలు రాస్తూ ఉన్నాడు. ఆ లేఖలు రాస్తున్నప్పుడు వారితో మాట్లాడుతున్న మాటలు మనం ఈరోజు ఇందాం. ఎన్ని సంవత్సరాలైనా ఈ గ్రంథానికి మరి ఎంతో జీవముందని, ఈ గ్రంథములో పరిశుద్ధతుందని, పరిచర్యలో దాసులు చేసిన పరిచర్యను బట్టే మనం ఈరోజు దేవుని కొరకు నిలబడుట, వాడబడుట, ఉపయోగకరముగా దేవునికి మహిమ కలుగుట దేవుని చిత్తం. పౌలు గారు చేసిన పరిచర్య చాలా గొప్ప ఆశ్చర్యకరముగా చేశాడు. వారిలో మనము మరి పాలు భాగస్థులుగా ఉండటానికి శక్తివంతులము కాదు, బలవంతులము కాదు, దేవుని కృప మాత్రమే గొప్పదని మరి నమ్ముచు మీతో పంచుకుంటూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి ఆ చిన్న ప్రార్థన ద్వారా మరి నీ చిత్తం నెరవేర్చమని మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు ఎప్పుడు వాక్యం వింటున్నప్పుడెల్లా మనస్సులో ప్రార్థించుకొని, ప్రభు నేను వాక్యం వింటున్నా, నా హృదయంలోకి వెళ్ళాలి, నా లోపలికి రావాలి అని వాక్యం వింటున్న పిల్లలందరూ మరి చక్కగా దేవునితో పరిచర్య పంచుకోవాలని మనం చేస్తూ ఉన్నా. మరి కొరింథీ రాసిన పత్రికలో, మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 4వ వచనములో మరి కొన్ని మాటలు విందాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడో ఖైదులో ఉండి, సెరసాలలో ఉండి, సమస్యలో ఉండి మరి కొరింథీ సంఘములో ఉన్న వారి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట ఆయన. నేను సెరలో ఉన్నాను అనుకో, ఎప్పుడైనా నా గురించి నేను ప్రార్థన చేసుకోవడమో, నా గురించి నేను బాధపడడమో, మరి నేను ఎలా బయటకు వస్తాను, నేను ఎలా సువార్త చెప్తాను, లేకపోతే నేను చేసే పని ఆగిపోయింది అని ఏదో ఒక రికమెండేషన్ పెట్టుకొని మాట్లాడుకోవడం, వాళ్ళకి డబ్బు కడతాం, లంచం పెట్టడం, ఏదో చేసేవారిని మనం ఇంతవరకు చూస్తూ ఉంటున్నాం భూలోకంలో. అయినా మరి ఆయన అవన్నిటికంటే మొదట
ఆయన చేస్తున్న సంఘాలకి, ఆయన ఎవరికి సువార్త చెప్పాడో, ఎవరికి వాక్యానుసారంగా నడిపించటానికి ఇష్టపడ్డాడో, ఆ ప్రజలు మర్చిపోకుండా, ప్రజలను మర్చిపోకుండా దేవుడే ఆ సంగతి ఆయన లోపలికి హృదయంలో పెట్టాడు. పౌలు గారు హృదయంలో పెట్టాడు బాధ్యత భారం. అలాగే ఇప్పుడు క్రీస్తు నందున్న ప్రియమైన పిల్లలందరికీ మనవి చేస్తున్నాం. సేవకులకు, విశ్వాసులకు మధ్యలో ఉన్న బాధ్యత భారము మీ అందరి మీద పెడుతున్నా నేను. ఎందుకంటే వాక్యం వింటున్న మీరు అనేక మందికి వెలుగుతున్న దీపం వలె ఉండాలి, మండుచున్న దివిటి వలె ఉండాలి. వాక్యం వింటున్న నీవు ఖచ్చితంగా మండుతున్న దివిటి వలె, వెలుగుతున్న దీపం వలె ఉంటే నువ్వు వెళ్ళే చోట, నువ్వు ప్రయాణమైన చోట, నువ్వు నడుచుచున్న చోట, నువ్వు చేస్తున్న పనికాడ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, ఎక్కడైనా యేసును గూర్చిన సువార్త నీవు నీ నోటుతో పంచుకునేలాగా, చెప్పేలాగా ఉండాలి. మండుతున్న దీపంలాగా ఉంటే చెప్పగలవు, మండుతున్న దివిటీలాగా ఉంటే చెప్పగలవు. ఆయన కృప నీతో ఉంటే నిన్ను మండించుద్ది, నిన్ను రగిలించుద్ది, నిన్ను నడిపించుద్ది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎంత చక్కగా పౌలు గారు చెప్పాడంటే నాకు ఆ మాట గుర్తు వస్తూ ఉంది. ఎందుకంటే ఆపదలో ఉంటే మనం ఏడుస్తాం, కష్టకాలంలో ఉంటే ఏడుస్తాం, లంచాలు పెట్టైనా బయటికి రావాలని చూస్తాం, ఏదో ఒక పెద్ద ఉన్నతమైన వాళ్ళ నీడని, ఆశ్రయమును కోరుకుంటాం. మరి ఆయన అయితే ఆశ్రయం కోరలేదు, కానీ సంఘముల ప్రార్థన కోరాడు. తిమోతి రాసిన పత్రిక రాసిన ప్రార్థన కోరాడు, కొరింతి రాసిన పత్రిక కోరిన వారి కోసం ప్రార్థిస్తున్నా నేను, వారి కోసం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా నేను అని చెప్తున్నాడు. ఈ బాధ్యత ఆయనకి ఒక్కడే ఆత్మీయంగా బలముగా శరసాల్లో ఉండి, అలాగని నేను మీతో చెప్తున్నా, శరసాల్లో ఉన్నాడంటే ఇప్పుడు నాకులాగా రెండు చేతులు రెండు కాళ్ళు హ్యాపీగా ఉంచారా? లేరు, లేదు. బొండ, ఒక పెద్ద బొండ బిగించి రెండు చేతులు కట్టి తల వంచి నడుము వంచి బిగించారు. ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆయన కోసం రాసినటువంటి పుస్తకంలో ఆయనను మ్యాప్ వేసి, ఆయన ఏ వయసులో ఉన్నాడో, ముసలి గడ్డము, తల వెంట్రుకలు నరిచిపోయి, ముసలి తనం వచ్చినాక ఖైదీలో ఉన్నాడని బైబిల్ తేటగా అర్థమయ్యేలాగా చెప్తుంది. ఆ పుస్తకం నేను చదివాను. ఆ పుస్తకంలో ఇలాగ తల వంచి, మెడ వంచి, చేయులు ఇలాగ పెట్టి, ఇలాగ ఎంతకాలం రాయగలం, ఇలాగ ఎంతకాలం రాయగలం, ఎన్ని లెటర్లు రాయగలం, హ్యాపీగా ఉంటే బైబిల్ చదువుతాం మనం, టాపీగా ఉంటే బైబిల్ చదువుతాం, లేదంటే నీకు స్తోత్రం నాయన నాకు ఆత్రం అయ్యా అని మన పనులే చేసుకుంటాం, మన పనులే చేసుకుంటాం, మనకున్న క్రియలే మనం చూసుకుంటాం, మనకున్న బాధ్యతలే నిర్వర్తిస్తాం. భార్య చెబితే వింటాం, భర్త చెబితే వింటాం, పిల్లలు బాధ్యతలుంటే చేస్తాం. ఇలాగా మరి నెరవేర్చే పిల్లలు ఉన్నారు, సేవకులు కూడా. సేవకులు కూడా భార్య మాట వినకపోతే వాళ్ళకు కూడా భోజనం పెట్టేవాళ్ళు ఉండరు. ఎందుకంటే అలాగుంది లోకం. మరి ప్రభు పిల్లలైన సంఘానికి, కొరింతి సంఘానికి ఈ విధంగా రాస్తున్నాడు పౌలు గారు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ
కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, ఆయన జీవితంలో ఎన్ని రోజులు ప్రార్థన చేయాలనుకుంటున్నాడో, ఆయన జీవితం అంతా ఎలా ప్రార్థిస్తున్నాడో, శ్రమలలో ఉన్నాడా, కష్టాల్లో ఉన్నాడా, ఇరుకుల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇలాగా బైబిల్లో రాసి ఉన్నాయి. సముద్రంలో ఇబ్బందులు ఉన్నాడట, మరి వాడ పగిలిపోయి ఇబ్బందిగా ఉన్నాడట, గాలి తుఫాన్లో ఇబ్బంది అంట, అడవిలో ఇబ్బంది అంట, అరణ్యంలో ఇబ్బంది అంట, లోకములో ఇబ్బంది అంట, బంధువులతో ఇబ్బంది అంట, ఇలాంటి శ్రమలు ఆయనకి కోకొల్లలుగా వచ్చినాయి. మరి శ్రమలు లేకుండా చేశాడా, చాలా సుఖంగా ఉన్నాడా అనుకుంటానికి మనకి ఆయన గురించి ఆలోచించటానికి అవకాశమే లేదు. బైబిల్ చెప్తుంది ఆ మాట. మరి ఎలాంటి శ్రమలో ఉండి కూడా, ఇంత కష్టంలో కూడా పౌలు గారు బాధ్యత తీసుకొని సంఘం కొరకు కృతజ్ఞత స్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తున్నాడట. అంతేకాక క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. దేవునికి స్తోత్రం. కొరింది సంఘం అంట క్రీస్తు కృపలో నిలబడ్డారట, క్రీస్తు కృప మహదైశ్వర్యమును పొందుకున్నారట, స్థిరులుగా ఉన్నారట, సాక్షులుగా ఉన్నారట. కొరింది సంఘానికి ఎంత సర్టిఫికెట్ పౌలు గారు ఇస్తున్నాడు, చాలా గొప్ప మాట. మరి ఈనాడు సంఘాలలో ఎంతమంది దేవునికి నమ్మకముగా ఉన్నాం, ఎంతమంది దేవుని కొరకు బాధ్యత కలిగి ఉన్నాం, ఎంతమందిని మండించుచున్న దీపం వలె ఉన్నాం, ఎంతమందికి మండుతూ వెలుగుతూ ఉన్న దీపం వలె ఉన్నాం. ఈరోజును పరీక్షించుకోవాలి, సంఘమా, ప్రియమైన సంఘమా, దేవుని రాకడ రేపు రాబోతున్నప్పుడు, సంఘము ఎత్తబడబోతున్నప్పుడు ఏ ఎత్తబడే సంఘములో మనం ఉన్నామా, ఉంటామా, ఊడిపోతావా, పక్కకు నెట్టి వేయబడతావా? ఊడిపోతావంటే చచ్చిపోతావని కాదు, దేవుని విడిచిపెడతావేమో, దేవుని మర్చిపోతావేమో, దేవుని క్రియలను చేయటానికి కష్టంగా భారంగా ఉండి నడవలేకపోతున్నావేమో, అందుకే నువ్వు పక్కకి గెంటి వేయబడతావు. ఒకవేళ భారం అనుకుంటున్నావేమో, బాధ్యత నిర్వర్తించలేకపోతున్నావేమో, కష్టకాలంలో ఓర్పు లేకుండా, సహనం లేకుండా ఉంటున్నావేమో, నువ్వు పక్కకు త్రోయబడతావు. చాలా జాగ్రత్తగా ఈ ప్రసంగం దేవుడే నాకు ఈరోజు ఇచ్చాడు. యేసయ్య దగ్గర 1000 పగలు మొరపెట్టగా దేవుడు నాకు ఇచ్చాడు ఈ ప్రసంగం. దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఈ ప్రసంగం చెప్పలేను, చెప్పటానికి సామర్థ్యం చాలదు. అందుకని పౌలు గారు చేస్తున్నాడు కదా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. దేనిలో ఐశ్వర్యవంతులట వీళ్ళు చెప్పాలి? భూలోకంలో చాలామంది ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నారు, చాలామంది ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు. మరి అప్పుడు ఈ లోక సంబంధంగా మరికొందరు అంటున్నారు కదా, బిల్డింగులు కావాలి, పొలాలు కావాలి, ఆస్తులు కావాలి, డబ్బు కావాలి, ఎందులో అడుగు పెడితే అందులో కలిసి రావాలని చూస్తున్నారు. యేసుక్రీస్తు ఐశ్వర్యం ఏంటో పౌలు గారు చెప్తున్నాడు. నేను చెప్తే తప్పే, కానీ ఈ ఐశ్వర్యం ఎవరు కోరుకుంటున్నారు? ఈ పౌలు గారు చెప్పే ఐశ్వర్యము
ఎవరు కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? దేవుడిచ్చే ఐశ్వర్యము కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదములు కావాలి. అది కోరుకోట్లా, దేవునితో ఆశీర్వాదాలు అక్కర్లా. భూలోకములో ఏది చూస్తే అది కొనేయడం, ఏది చూస్తే దానిలో ఆపేక్షించటం, దానిని ఆపేక్షించుట ధనాపేక్ష. ఇంకా ఏవో ఆపేక్షలు, నా పిల్లలు బాగుండాలని ఆపేక్ష, నా కుటుంబం హెచ్చింపుగా ఉండాలని ఆపేక్ష. ఇలాగా ఉండే పిల్లలు చాలామంది భూమి మీద లేకపోలేదు. అయితే ఈ ఆపేక్షలన్నీ పక్కన పెట్టి, నీకు వచ్చే తలంపులన్నీ పక్కన పెట్టు, ఏసయ్యని గురించి ఒకసారి ఆలోచించు. ఏసయ్య ఎలాంటి ఐశ్వర్యం ఇస్తున్నాడని చెప్తున్నాడు పౌలు గారు. మరలా అదే మాట చదువుకుందాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి, అది ఆయన కోరుకుంటున్నాడు. మీలో అంటే వాక్యం వినేవారిలో, విశ్వాసులలో, సంఘాలలో, టీవీలో, రేడియోల్లో, టెలివిజన్లో, సెల్ ఫోన్లో వింటున్న పిల్లలందరూ యేసు క్రీస్తులో స్థిరపడాలి. ఇది యేసు నామములో మరి నేను కూడా కోరుకుంటున్నా. నేను కూడా ఏమని కోరుకుంటానో చెప్పనా? నాకు కూడా బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది. అయితే నా పిల్లలు నీయందు ఎదగాలి, నీతో ఉండాలి, నీ రాజ్యము కొరకు స్థిరులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటా. నిన్ను కలిగిన జీవితం వరకు దయచేయమని కోరుకుంటా. తప్ప ఇంకొక 4 బిల్డింగులు కట్టాలి, 4 ఎకరాల పొలాలు కొనాలి, ఇంకా ఈ లోకంలో ఏవో సంపాదించాలి, ఏదైనా ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక ఆకాశం అంత ఎత్తు ఎదుగు, అందరూ మన చుట్టూ ఉన్న ప్రజల కన్నా ఎత్తుగా ఎదిగేలాగా చెయ్యయ్యా అని ఎప్పుడు అడగలేదు నేను. ఏసై నామములో చెప్తున్నా నేను, బిడ్డల్ని వాడుకయ్యా, బిడ్డల్ని నీ కొరకు సిద్ధపరిచయ్యా, బిడ్డల్ని నీ రాజ్యము కొరకు వారి జీవితాలు కట్టయ్యా అని మాత్రమే ప్రార్థన చేస్తున్నా. ఎందుకు మీరు కూడా ఆలోచించాలి. చెప్తున్నా నేను అనుసరించాలి, వింటున్నా మీరు అనుసరించాలి. నేను చెప్పేలాగా ఉండి మీరు వినేవారుగా ఉంటే సరిపోదు. నేను చెప్పేలాగా ఉండకూడదు, మీరు వినేలాగా ఉండకూడదు. చెప్పి నేను అనుసరించాలి, మీరు విని మీరేం చేయాలి? అనుసరించాలి. క్రీస్తు యేసులో స్థిరులుగా ఉందాం, క్రీస్తు యేసులో బలవంతులు అవుదాం. దేవుడు కోరుకునేది అపొస్తలుడైన పౌలు ఈ మాట రాశాడు. ఇంకా ఏమంటున్నాడంటే, స్థిరపరచబడ్డారట కొరింది సంఘము క్రీస్తు యేసులో స్థిరపరచబడ్డారని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు గారు వాళ్ళ గురించి యేసు ప్రభు దగ్గర కృతజ్ఞత తెలియచేస్తున్నాడు, స్తుతియాగము చెల్లిస్తున్నాడు. మరి అంతకంటే గొప్ప పిల్లలు ఎవరు కావాలి మనకి? ప్రియమైన దేవుని దాసులారా, మీరు కూడా ఆడంబరములు కోరుకుంటున్నారు. మేము గొప్ప, మా సంఘము గొప్ప, మా పిల్లలు గొప్ప అనుకుంటున్నారు. గొప్ప కానే కాదు, దేవుడొక్కడే గొప్ప, దేవుడొక్కడే రక్షకుడు, దేవుడొక్కడే విమోచకుడు. నీ నా పాపములు విమోచన కొరకు భూలోకానికి వచ్చాడు, నీ నా దోషములు క్షమించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మర్చిపోయారు, మొదట మనం కనపడుకుంటున్నాం. నేను గొప్ప అని నా టాలెంట్, నా కెపాసిటీ, నేను అని విర్రవీగుతున్నా. నువ్వు అనగద్రొక్కబడతావు ఒక దినాన, పక్కకు నెట్టివేయబడతావు ఒక దినాన.
ఈ ఆ దినం గుర్తు పెట్టుకుంటే ఏ దైవజనుడు కూడా ప్రగల్భాలు పలకడో విర్రవేగడో ఎదుటి వారిని తక్కువ చూపు చూడడో చాలా సంఘమును కడతానికి ప్రయాసపడతాడు. అంతేగాని సంఘములో చెడగొడటానికి ప్రయాసపడడు, సంఘములో చెదరగొడటానికి ప్రయాసపడడు, సంఘములో కట్టడానికే ప్రయాసపడతాడు. కాబట్టి వాక్యం చెప్తుంది క్రీస్తుతో కట్టబడినటువంటి కొరింతి సంఘాన్ని చూసి పౌలు గారు సాక్ష్యమిస్తూ బలపరుస్తూ సంతోషంగా ఉన్నాడు. ఖైదీలో ఉన్నా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? నేను లేకపోయినా ఈ కొరింది సంఘం చాలా సంతోషంగా క్రీస్తులో వేరుపారి స్థిరులుగా ఉండి బలవంతులుగా ఉండి నా మాట దేవుని మాట నమ్మి విశ్వాసముతో జీవిస్తున్నారని పౌలు గారు ఆ సంఘము గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఈరోజు మన సంఘాల గురించి మన సాక్ష్యం చెప్పేలాగా ఉన్నామా? లేము. స్వార్థప్రియులుగా అమ్మగారు ఏం చెప్పుద్దో అదే గుడ్డితనంగా కట్టుకున్నావా భక్తి? ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యమును చేరలేవు. దైవజనులు ఏం చెప్తున్నారో వినకుండా భక్తి కట్టుకుంటే బైబిల్ సారంగా ఉందా? దైవజనుల మాట వాక్యానుసారంగా ఉన్నారా? దైవజనులు చెప్పే వాక్యం అని పరిశీలన చేయండి. గుడ్డెద్దు వెళ్ళి బీటులో పడితే ముళ్ళ కంప ఉంటాయి, పాములుంటాయి, జరులుంటాయి, తేళ్ళుంటాయి, ఇంకా అనేకమైన శతుష్పాత జంతువులు ఉంటాయి ఆ బీడులో. అది బీడు పడిపోయిందని నీకు తెలియదో, పచ్చని గడ్డి ఉందని మాత్రమే చూస్తుంది ఎద్దు. ఆ ఎద్దుకులాగే నువ్వు కూడా ఉంటే ప్రయోజనం లేదు. ఎద్దు తింటదే కానీ అక్కడేముందో గ్రహించే జ్ఞానము దానికి లేదు. నీవు కూడా అంతే. వింటున్నా నీవు ఎద్దులాగా మేసి, ఎద్దులాగా తిని, ఎద్దులాగా ప్రవర్తిస్తే పరలోక రాజ్యము లేదు. ఇది జాగ్రత్త ప్రియమైన పిల్లలారా. తెలివిగా ఇక్కడ వారు తెలివిగా ఉన్నారు. ఎట్లా ఉన్నారో నేను చదువుతాను. మరలా నేను వాక్యం కాడకు వెళ్తున్నా చూడండి. ఆరో వచనములో ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యవంతులమే ఎలాగవ్వాలి? అది ఈరోజు అడుగుతున్నాడు పౌలు గారు. చెబుతున్నాడు సంఘానికి లేఖ రాస్తూ వారి అందున్న సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. వాళ్ళకి వ్యక్తపరుస్తున్నాడు. స్థిరులుగా ఉన్నారు, క్రీస్తు యేసుని కలిగి ఉన్నారు, ఆయన కృపలో ఉన్నారు, ఉపదేశములో ఉన్నారు, సమస్త జ్ఞానములో ఉన్నారు. ఆ తర్వాత ఐశ్వర్యవంతులైతిరి. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడండి. వాళ్ళు ఎలా ఐశ్వర్యవంతులయ్యారట? వడ్డీలకిచ్చి, లంచాలకిచ్చి, లంచాలిచ్చి మోసం చేస్తూ, కపట నడుతూ, వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఐశ్వర్యవంతులయ్యారా? పేకాట ఆడుతూ, జూదం ఆడుతూ, వ్యభిచారం చేస్తూ, కోడి పందాలు వేస్తూ, తాగుబోతుడితనంగా ఉంటూ ఐశ్వర్యవంతులయ్యారా? అలాగైతే ఇక్కడ రాసేవాడే కదా, మీ అందరూ వినాలి మాట, ఎలాగ ఐశ్వర్యవంతులయ్యారు? ప్రార్థనకి వెళ్తే ఏమేమి జరుగుద్ది? జరగదు కాబట్టి. ప్రార్థనకి వెళ్తే వాళ్ళకేం జరగదు? మేలు జరగదు. ఎందుకని? వారి హృదయము వేరు,
వారు తలంపులు వేరు, వారి మనస్సు వేరు, వారు ఆలోచించేది వేరు, వారు నడిచేది వేరు, వారు ప్రవాహము వేరుగా ఉంది. మన దేవుని ప్రవాహము అలాగుండదు కనుక అందులో ఆశ్చర్యము సాతాను ఇచ్చే ఆశ్చర్యము. మూడు బిల్డింగులు కట్టినా, ఐదు బిల్డింగులు కట్టినా, 10 ఎకరాలు పొలం ఉన్నా, సాతానుచ్చే ఆశ్చర్యము. ఇది నేను ఖచ్చితంగా బైబిల్ మీద చెయ్యి వేసి మీకు నమ్మకంగా చెప్తున్నా. దేవుని కలిగిన ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే, జ్ఞానములో ఆశీర్వాదం, తెలివిలో ఆశీర్వాదం, కుటుంబంలో ఆశీర్వాదం, అలాగానే దేవుని వాక్యములో ఆశీర్వాదం, దేవుని బోధలో ఉపదేశముల ఆశీర్వాదం, దేవుని చిత్తములో స్థిరపడుట ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. స్థిరపడుతున్నావా నువ్వు? బలముగా ఉన్నావా? నమ్మకముగా ఉన్నావా? నీకు నీవే పరిశీలన చేసుకోవాలి. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప మాట ఈ మాట. పరిశీలన చేసుకోవాలి. ఒక షాట్ ఉంది యోహాను సువార్తలో, నీకు నీవే విమర్శ చేర్చుకుని నీడలా మనము తీర్పు పొందకపోదుము. ఆశ్చర్యమైన మాట. నరులారా, సంఘములారా, మనుషులారా అని పిలిచి పౌలు గారు అనేక విధాలుగా వాక్యం చాటించాడు. అయితే ప్రభు చెప్తున్నాడు కదా, మనకు మనమే మరి విమర్శ చేసుకుంటే, ఎవరికి వారమే విమర్శ చేసుకుంటే తప్పుకోకుండా తీర్పు పొందకపోదము అని ఉంది వాక్యంలో. తీర్పు పొందకపోదము అంటే మరి మీరేమనుకుంటున్నారంటే, తీర్పు లేదేమో, పరలోక రాజ్యము లేదేమో. ఒకవేళ బైబిల్ ఎలాగ రాశారు కానీ మనుషులు రాశారు, అంతేగాని ఇదంతా వట్టిదే అని చెప్పేవారు ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారని, అబద్ధపు వాక్యోపదేశాలు చెప్తున్నారని, వ్యర్థంగా బోధిస్తున్నారని, పరిశుద్ధాత్మ అబద్ధ ప్రవక్తల మాటే నమ్ముతున్నారని పరిశుద్ధాత్మ ఇక్కడ రాపిచ్చి ఉంచాడు. మరి ఆ మాటలు ఎందుకు రాశాడంటావు? ఈ మాటే ఆయన గురించే చెప్పుకుంటూ పోతే ఇలాంటి వారు, ఈ తెగలు గలవారు, అబద్ధపు బోధ, కల్పించే బోధ, మోసకరమైన బోధ, వాక్యం చెప్పి ప్రజలను నా తట్టుకు తిప్పుకునే బోధ చేసినట్టయితే అబద్ధపు బోధ, అబద్ధపు సాక్షులు భూలోకములోకి బయలువెడలి వచ్చారని ఉంది. అందుకని మనకు మనమే విమర్శ చేసుకోవాలి, విమర్శించుకోవాలి. విమర్శించుకుంటే తీర్పు ఉంది కాబట్టి తీర్పు దినమందు తీర్పు పొందకపోదుము. ఈ మాటే రాశాడు. ఈ మాట మరి ఖచ్చితంగా అలాగుందంటే, క్రైస్తవులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు ఖచ్చితంగా తీర్పు దినాన లెక్క అప్పగించాలి.